నారాయణ మూర్తి గారు చూశారు కదా, ఇక్కడ మీరు గెలిచిన దానిని ఆల్రెడీ ప్రతిపక్షం వైఫల్యం వల్ల గెలిచారు అన్నటువంటిదే ప్రతి ఒక్కళ్ళు గుర్తిస్తోంది. మీరు అన్నట్టు ఏకగ్రీవాలు చాలాసార్లు చూశారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వయసు చిన్నోళ్ళేం కాదు, అందరూ సుదీర్ఘకాలం నుంచి చూస్తున్నటువంటి వాళ్ళే. అందరికీ తెలుసు ఏకగ్రీవాలు గతంలో ఎట్లయ్యాయి, ఇప్పుడు ఎట్లయ్యాయి. ఇక్కడ మీరు ఎంతసేపటికి కూడా గతంలో జరగలేదా ఈ కాన్సెప్ట్కి వస్తున్నారు. ఇప్పుడు తెలంగాణని మీరు ఎక్స్పీరియన్స్గా తీసుకోకపోతే తెలంగాణ కూడా పవర్లోకి రాగానే కేసీఆర్ గారు మున్సిపాలిటీలు, పంచాయతీలు, కార్పొరేషన్లు ఏకగ్రీవాలు కాకపోయినా భారీగా గెలుచుకొచ్చారు. మొత్తం వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ వాళ్ళు ఎవరిని పెడితే ఒకనొక టైంలో ఒక డైలాగ్ కూడా అనమాట, కుక్కను పెట్టినా గెలిచేస్తారన్నంతటి టాక్ కూడా వాళ్ళల్లో వచ్చింది. అలాంటి స్టేజీ కొట్టినటువంటి అంటే ప్రజలలో ఇక వాళ్ళ భావాల్ని చంపేస్తున్నారు అన్నప్పుడు వచ్చిన తిరుగుబాటు పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బకొట్టారు, దుబ్బాకలో దెబ్బకొట్టారు, అట్లాగే మన జిహెచ్ఎంసీలో దెబ్బకొట్టారు. మీరు అలాంటి రెవల్యూషన్ వచ్చి మిమ్మల్ని దెబ్బకొట్టేదాకా ఇలా అప్రతిహాతంగా ఎదురోళ్ళని కంట్రోల్ చేసి తొక్కేసి ఎక్కేద్దాం అనుకుంటున్నారా? అయ్యారు, ఇక్కడ ఓటమికి వక్రీకరణ, ఓటమికి కారణాలు వక్రీకరించుకుంటూ పోతున్న తరుణంలో వీళ్ళందరూ ఈ భాష్యాలు చెప్తా వస్తున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఒక్క చిన్న మాట, మీరు వెళ్ళే మీరు మీరు డిబేట్ కంటిన్యూ చేసే ముందు ఒక్క చిన్న మాట, ఒక్క చిన్న ప్రశ్న మిమ్మల్ని మూర్తి గారు, మీరు ఎన్నాళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు? నేను ఎన్ఎస్ఐ దగ్గర నుంచి ఉన్నాను 25 సంవత్సరాలు. 25 ఏళ్లలో ఎప్పుడన్నా ఇన్ని మున్సిపాలిటీలు, ఇన్ని కార్పొరేటర్ సీట్లు ఏకగ్రీవమైన ఉన్నాయా? మీరే చెప్తున్నారు తెలంగాణలో అవుట్ అండ్ అవుట్ అన్ని అన్ని కైసం చేసుకున్నారని, అంటే దానికి దీనికి తేడా ఉంటదో? ఏకగ్రీవాలు కాదు, అక్కడ ఎన్నికలు అయ్యి గెలిచారు వాళ్ళు, అవతలోళ్ళు పోటీలో ఉన్నారు, కాకపోతే వీళ్ళే అప్రతిహాతంగా గెలుచుకొచ్చారు. అక్కడ ఇట్లా ఏకగ్రీవాలు కూడా భారీ ఎత్తున జరిగింది, మీరు కంపేర్ చేయండి. తర్వాత మున్సిపాలిటీ కార్పొరేషన్ అవుట్ అండ్ అవుట్ నెగ్గారు వాళ్ళు. ఇవన్నీ నేనేమంటానంటే సాయి గారు, దీన్ని వక్రీకరించుకోవడానికి ఓటమిని వక్రీకరించుకోవడం అంటారు, హుందాగా తీసుకోవాలి ఓటమిని. మళ్ళీ ధైర్యం దమ్ము లేక వాళ్ళు చేస్తున్న ప్రజల్లో విశ్వాసాన్ని తీసుకొని మళ్ళీ ముందుకెళ్ళాలి తప్ప, ఇవన్నీ మూర్తి గారు, నేను అనేది ఒక్క మాట, ఒక్క చిన్న మాట, ఒక్క చిన్న మాట. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగినవి అనుకోండి, ఓట్లు మీకు 151 సీట్లు తెచ్చినాయి, అంతేగాని అక్కడ దౌర్జన్యం కాదు తెచ్చింది, ఏకగ్రీవాలు కాదు. ఇప్పుడు కూడా ఓటు 1000 నుంచి మీరు గెలిచారనుకోండి, నో డౌట్. ఇప్పుడు నిన్నుంది పంచాయతీల్లో సరే ఏకగ్రీవాలని పక్కన పెడితే 16% జరిగితే మిగతా చోట్ల పోటీ చేసి మీరు గెలిచారు 81% అనేటువంటిది. అదే విధంగా మీరు ప్రూవ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈ గోళ? మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలంటారు ముందుకి, అసలు నామినేషన్ వేయడం ఎవరు ముందుకు రావట్లేదు అంటే, నామినేషన్ వేయడానికి ఎవరు రాలేప్పుడే కదా ఏకగ్రీవం అయ్యేది. మళ్ళీ ప్రూవ్ చేసుకోవడం దీంట్లో, అక్కడ ఉన్న యువత కానీ అక్కడ ఉన్న మేధావులు కానీ అక్కడ తెల్ల అందరూ చదువుకోవడానికి కార్యకర్త, వైసీపీ కార్యకర్తను మీరు చూశారు ఇటువంటి దౌర్జన్యం ఎక్కడ ఇంతవరకు కనిపించేది కనిపించదు. ఈరోజు ఈరోజు దౌర్జన్యం రాజ్యం వెళ్తా ఉంది. చరిత్రలో ఎక్కడ జరగని ఎన్నడు జరగిన విధంగా ఇక్కడ ప్రశాంతంగా జరిగే ఎలక్షన్లు, కొట్టుకోవడాలు లేవు, నలుపుకోవడాలు లేవు, బాంబులు లేవు, స్థానికంగా ఇవన్నీ సమస్యలు ఉంటాయి. అచ్చిన వర్గ పోరు ఉంటుంది, కుల పోరు ఉంటుంది, తర్వాత పాతకక్షలు ఉంటాయి, కుటుంబ పోరు ఉంటుంది, కుటుంబ కక్షలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇంత ప్రశాంతంగా జరిగిందని ఒక పక్కన మీరే ఒప్పుకుంటారు, మీరే దాన్ని ఓకే, మీరు మీ ధర్మం మీరు నిర్వర్తించారు, నిజాన్ని చెప్పాలి కాబట్టి నిజం చెప్పారు. మళ్ళీ ఇంకో పక్క నుంచి నామినేషన్ శ్మశాన వాతావరణం, ప్రశాంత వాతావరణం కదండి, శ్మశాన నిశ్శబ్దం ఇది అంటే ఇక్కడ ప్రతిపక్షాన్ని పూర్తిగా అదిమివేయాలనే మాటలు. ప్రజలు మెప్పు పొందారు, ప్రజలు సంక్షేమ కార్యక్రమాన్ని ఆస్వాదించారు, ఆహ్వానించారు, ప్రజలు దీన్ని స్వాగతించారు. ప్రజలు ముందు ప్రజల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోయింది పూర్తిగా. ఇవాళ బతుమాలుకునే పరిస్థితి అట, డబ్బులిచ్చి నామినేషన్లు వేస్తున్నారట. మీరు ఒకటి ఈ వార్డులు కానివ్వండి, డివిజన్లు కానివ్వండి, ఎవరైనా వేస్తే 5 లక్షలు ఇస్తాం, ఎందుకు పంచాయతీలో కూడా మీ నామినేషన్ అంటే 5 లక్షలు ఇస్తాం. అదేవిధంగా ఒక చిన్న పాయింట్, మూర్తి గారు
ఒక చిన్న పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు వాళ్ళు ఇందాక రఘునాథ్ బాబు గారు అందరూ కూడా చెప్పింది అదే వాళ్ళు వ్యవస్థని ఒక రకంగా చిన్నాభిన్నం చేసుకున్నారు డబ్బులతో రాజకీయం నడపచ్చు అనుకున్నారు రెండో వైపున ఈ కోర్టులో వ్యవస్థలతోనూ మేనేజ్ చేసుకోగలం అనుకున్నారు ఒక టర్మ్ వచ్చేటప్పటికి ఏమైపోయింది అది ఫెయిల్ అయ్యి ఇవాళ మీతో పోటీ పడలేక తట్టుకుని పక్కన కూర్చోవలసినటువంటి పరిస్థితి తట్టుకోలేక మీరు మళ్ళీ ఇంకొక రకంగా వ్యవస్థను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు ఇవాళ అక్కడ పోటీ చేసి అవతలోళ్ళని పోటీ చేయనిచ్చి అక్కడ మీరు గెలిచారనుకోండి ఇదే 70% గెలుస్తారా 80% గెలుస్తారా అది మీ పవర్ అవుతుంది మీ శక్తి అవుతుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడి గెలిపించిన వాళ్ళు అవుతారు అలా కాకుండా అవతలోళ్ళని పోటీ చేయనియకుండా చేస్తే అది మీ విజయం ఎలా అవుతుంది సార్ పోటీ చేయడానికి ఎవరు రానప్పుడు జరిగే ఏకగ్రీవం పోటీ చేయకపోవడమే లేదు మన దగ్గర మనం ఎవరిని పోటీ చేయకూడదు చేయొద్దని చెప్పే కార్యక్రమం ఉండదు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని పోటీకి రాకపోతే వాళ్ళు ఒకరే పోటీ చేస్తే అది ఏకగ్రీవం అయింది మీరు ఎందుకు దీన్ని రెండో కొండలో చూస్తున్నారు కొండం తవ్వి ఎలగం తీసినట్టు అవతల వాళ్ళు రాకపోవడానికి రీజన్ వాళ్ళు అందరూ చెప్తున్నారు సార్ మీరు అది ఒప్పుకుంటారు లేదా వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు రాజకీయ దుష్ప్రచారం అంటున్నాం మేము ఇవాళ ఆదిమూలం అనే ఎమ్మెల్యే ఓడిపోయి డిక్లేర్ చేస్తే గత ఎన్నికల్లో 5 సంవత్సరాలు పూర్తిగా ఇంకొక 5 నెలలు 6 నెలలు నవ్వుతారు అది సుప్రీంకోర్టు పోరాడి పోరాడి నెగ్గేది సార్ ఏం మాట్లాడతారు మీరు పోరాడాలి విజయం రావాలంటే పోరాడాలి పోరాడే ప్రజలకు మంచి చేయాలి ప్రజలకు సంక్షేమం అందించాలి అప్పుడు డబ్బు రాజకీయాలు చేసే తెలుగుదేశం పార్టీ తెలియజారిపోయింది మేము అది చేయట్లేదు సంక్షేమం ద్వారా ప్రజలకు దగ్గర అవుతున్నాం ప్రజలు గుండె మేము నెగ్గుతున్నాం ప్రజల మనసు నెగ్గుతున్నాం ప్రజల మనసులో ఒక మాట మీరు గుండెల మీద చేయేసుకు చెప్పగలరా ఇది ప్రజాస్వామ్య విజయం అని ప్రజాస్వామ్య విజయమే నోటికి 100% నేను చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యం ఓడిపోయింది రైట్ కానీ ఒక్క నిమిషం మిగతా వాళ్ళకి అవకాశం ఇద్దాం ఒక్క నిమిషం మళ్ళీ ఒక్కసారి మిగతా వాళ్ళ దగ్గరకు ఒక్కసారి వెళ్ళొద్దాం హరిప్రసాద్ గారు సాయి గారు ఇక్కడ ఇందాక డబ్బులు ప్రస్తావన చేశారు మన మూర్తి గారు ఈ డబ్బు ఇంతకుముందు ఓట్లు మీరు అన్నట్టు ఓట్లు కొనడానికి పార్టీ డబ్బు ఇచ్చించి ఆ ఓటుకు నోటు అని పంచేది కానీ మొన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా మహిళలకు పసుపు కుంకుమ అని ఒక ఇది పెట్టి అంటే డైరెక్ట్గా ప్రభుత్వ ధనాన్ని ఓటుకు ఉపయోగించారు అంటే తను చేసిన పని ఈరోజు వైఎస్ అయ్యా దాదాపు 10,000 రూపాయలు పసుపు కుంకుమ కానుక అని మహిళా ఓట్లను అట్రాక్ట్ చేయడానికి గవర్నమెంట్ ధనాన్ని ఉపయోగించాడు ఈరోజు అతను తింటే తక్కువ మేమేం తక్కువ తింటామన్నట్టు ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ఆటో వాళ్లకు 10,000 రూపాయలు బడి కానుకని 10,000 రూపాయలు అంటే అతను లాస్ట్లో గెలవడానికి ఉపయోగించిన అస్త్రాన్ని ఈరోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ధనాన్ని తన యొక్క నెక్స్ట్ సంవత్సరం నెక్స్ట్ ఎలక్షన్లో గెలవడానికి కానుకలుగా ప్రజలకు ఇస్తున్నారు కానీ ఒకటి మర్చిపోతున్నారు ఈరోజు అభివృద్ధి తీసుకుంటే హరిప్రసాద్ గారు ఒక రెండు పాయింట్లు అండి కొత్త కంపెనీ లేవు పాయింట్లు సూటిగా చెప్పండి ఒక్క నిమిషం ఒక రెండు పాయింట్లు సూటిగా చెప్పండి రేపు పొద్దున అంటే ఈ సంక్షేమ పథకాలు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకంగా ఉంటాయి ఎన్టీఆర్ గారు 2 రూపాయల కిలో బియ్యం ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు 1 రూపాయ కిలో బియ్యం ఉంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి హయాంలో 2 రూపాయల బియ్యం ఉంటే ఇట్లాగా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సిస్టమ్ ఉంది దాంట్లో కొంతమంది గెలిచారు కొంతమంది ఓడిపోయి ఉంటారు 100,000 రూపాయలు ఇస్తానన్న నగదు బదిలీ తెలుగుదేశం 2009లో గెలవలేదు ఇవాళ మీరు రాజకీయాల్లో రేపు పొద్దున ఫామ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ 10,000 15,000 ఏమి ఇవ్వం నాకు ఓటేయండి అని అడిగే దమ్ముందా జనసేనకి 1 ఫస్ట్ అది చెప్పండి మా యొక్క సిద్ధాంతమే అది కదండి నోటుకు నోటు లేని రాజకీయమే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ప్రభుత్వం తరపున ఏ సంక్షేమం చేయరు మీరు సిద్ధాంత పరంగానే ఈరోజు జనసేన ఖచ్చితంగా సంక్షేమం అంటే అదే సార్ మీ సిద్ధాంతంలో ఎలాంటి సంక్షేమ పథకం ఉండదా ఈరోజు సంక్షేమ పథకము అనే విషయంలో మీరు గమనించాలా ప్రజలే మాట్లాడుతున్నారు ఈరోజు పరిపాలన లేదు ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఎవరు తీసుకోవడం మానేయట్లేదు సార్ హరిప్రసాద్ గారు తీసుకోవడం మానేరు ధన రాజకీయం అని మాట్లాడేవాడు ఎవడు డబ్బులు తీసుకోవడం మానేడు నేను అన్న పాయింట్ ఇక్కడ సూటిగా అడుగుతున్నాను రేపు పొద్దున ఎన్నికలలో మీరు పవర్లోకి వస్తే ఇవాళ ఈ తరహా డబ్బులు ఇప్పుడు ఆయన 10,000 ఇస్తే ఈయన ఏడాదికి ఎన్ని నవరత్నాలు అని ముందే చెప్పాడు చెప్పి ఈయన పవర్లోకి వచ్చాడు అది ఇవ్వకపోతే ఎందుకు ఇలేదని అడుగుతాం మనమే
ఇప్పుడు ఇచ్చి ఇస్తానని వచ్చాడు, ఇస్తున్నాడు. రేపు పొద్దున మేము పవర్లోకి వస్తే అసలు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వం అనేటువంటి మాట చెప్పి మీరు ఎన్నికలకు వెళ్ళి గెలవగలమనుకుంటున్నారా? చూడండి, నేను చిన్న విషయం చెప్తాను వినండి. ఈరోజు 100 మంది స్కూల్ ఉన్న దీంట్లో 15,000 రూపాయలు ఒక స్కూల్కి ఇస్తూ ఉంటే ఆ 15,000 రూపాయలు డైరెక్ట్గా స్టూడెంట్గా దాదాపు 15 లక్షల రూపాయలు. ఆ 15 లక్షల రూపాయల్లో ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ది స్కూల్ను ఎంత ఇంప్రూవ్ చేయొచ్చు? అది వదిలేసి ఈ యొక్క డబ్బును ప్రజలకు కూడా ఒక స్టేజ్లో అర్థమవుతోంది. ఈరోజు ప్రజలకు కూడా అర్థమవుతోంది. లేదండి, ప్రజలు కూడా అర్థమవుతారు. హరిప్రసాద్ గారు, హరిప్రసాద్ గారు, నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నది అదే ఒక్క మాట. ఇప్పుడు పక్కన స్కూలు బాగు చేస్తున్నారు, ఇటు డబ్బులు ఇస్తున్నారు, రెండు నడుస్తున్నాయి. నాడు నేడని స్కూళ్ళు బాగు చేస్తున్నారు, ఇటు డబ్బులు ఇస్తున్నారు. నేను సూటిగా అడుగుతుంది అదే. దాంట్లో విశ్లేషణ వదిలేయండి, ఎవరి యాంగిల్ ఆడకుంటుంది. మీరు రేపు వస్తే ఒక్క రూపాయి డబ్బులు జనానికి ఇయ్యం. అవన్నీ వ్యవస్థను మేనేజ్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి, మేనేజ్ అనట్లేదు, మెయింటైన్ చేయడానికే వాడతాం అని చెప్పి వెళ్ళి జనాల్ని ఒప్పించి మెప్పించి గెలవగలమనుకుంటున్నారా? గమనించాల్సింది, మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తీసుకుంటే సబ్సిడీలు అనేది రైతుకు వెన్నెముకగా నిలిచేటివి, అలాగే స్టూడెంట్స్కి గవర్నమెంట్ కాలేజెస్ స్కూల్స్ ఉండేటివి. కానీ ఈరోజు విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, రైతు ఇవన్నీ కూడా తీసుకుంటే కమర్షియల్ రూపంలో మార్చి పారేశారు. ఈరోజు గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ విద్యను ఇవ్వడం, ఆ విద్యను వ్యాపారంగా చేశారు. ఈరోజు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ వైద్యాన్ని ఇవ్వడం, దాన్ని వ్యాపారంగా చేశారు. రైతును పూర్తిగా వెన్నెముక విచ్చారు, రైతుకు సపోర్ట్ చేసే మన భారతదేశం అంతా కూడా రైతు. మళ్ళీ మనం జనరల్ ఉపన్యాసం వెళ్ళిపోతున్నాం, డైవర్ట్ అయిపోతున్నాం. నేను సూటిగా అడిగిన పాయింట్, ఇవాళకి కూడా గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి, నర్సింగ్ చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా పిహెచ్సి సెంటర్లు ఉంటాయి. కానీ అక్కడికి పోని జనం ప్రైవేట్ వాటి దగ్గరికి పోతూ ఉన్నారు. అక్కడ ఈ భారాలైనవి, ఆ భారాలైనవి కాబట్టి ఇక్కడ ఇవి బాగు చేయాలి, ఇక్కడ వీళ్ళు బాగు చేస్తామంటూ ప్లస్ అయ్యిస్తామంటున్నారు. మీరు వస్తే అవన్నీ రద్దు చేసి కేవలం మేము డబ్బులు ఎవరికి ఇవ్వం, స్కూళ్ళు బాగు చేస్తాం, హాస్పిటల్ బాగు చేస్తాం, ప్రైవేట్ స్కూళ్ళు తీసేస్తాం, ప్రైవేట్ కాలేజీలు తీసేస్తాం, ప్రైవేట్ హాస్పిటల్ తీసేస్తామని ఏమైనా చెప్పగలరా? జనసేన సిద్ధాంత పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ పరంగా ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది. ఆ రోజు అప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రజలకు ఏం చేయాలి అని చెప్తున్నారు. ఏ వ్యవస్థ రాజకీయ విమర్శ చేసేటప్పుడు మన దగ్గర విధానం డిఫరెంట్గా ఉండాలా, సూటిగా ఉండాలి. వాళ్ళ విధానం ఇది. చంద్రబాబు నాయుడు 10,000 ఇచ్చారన్నారు, వీళ్ళేమో 10,000 రూపాయలు 5 ఏళ్ళు ఇస్తామంటున్నారు, లేదా 15,000 5 ఏళ్ళు ఇస్తామంటారు. ఇది తప్పు అన్నారు, అది తప్పు అన్నారు. దీని కాకుండా మీ దగ్గర ఉన్న ప్రత్యామ్నాయం అని అడుగుతున్నా నేను సూటిగా. ఖచ్చితంగా మేము వ్యవస్థను ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పగలం. 10,000 రూపాయలు ఒకరికి చేపట్లు, వాళ్లకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం మేము చేస్తాము. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రైతు ఇవన్నీ బాగానే ఉంటుంది. నేను అడిగింది పైసా ఇవ్వమని వెళ్తారా? బదులు ఖచ్చితంగా మేము మంచి పాయింట్. రెండవది సాయి గారు, మేము రెండవ పాయింట్ నర్సాపురము చెప్పండి కంక్లూడ్ చేయండి. హలో చెప్పండి సాయి గారు, కంక్లూడ్ చేయండి. వాయిస్ కట్ అయింది. చెప్పండి. హలో వాయిస్ అది కంక్లూడ్ చేయండి. అదే చెప్తున్నారు మీరు ఇప్పుడు. విద్యా వాయిస్ కట్ అయింది. మీ వినబట్టలేదా? రైట్, వస్తాను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైతుకు రఘునాథ్ బాబు గారు విషయంలో, ఇది ప్రాక్టికల్ సపోర్ట్ చేసే విషయంలో ఖచ్చితంగా జనసేన నాయకుడు, మా నాయకుడు సిద్ధాంతపరంగా ఉంటాడు. సిద్ధాంతపరంగానే మేము డెవలప్మెంట్ దిశగానే ముందుకెళ్తాం. కానీ ఇటువంటి వ్యాపార రాజకీయాలు ఖచ్చితంగా జనసేన దూరంగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. మంచి పాయింట్. రైట్, ఇంకొక పాయింట్, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక రెండు ప్రాంతాలలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి అంశం, జంగారెడ్డిగూడెం నరసాపురం ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పనిచేస్తున్నాయని. రెండో పక్కన నిన్న చింతమనేని ప్రభాకర్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, జనసేన బీజేపీ తరఫున ప్రచారం చేస్తాను, ఏలూరులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది సొమ్ములు తిన్నటువంటి వాళ్ళు కూడా పార్టీ కోసం పనిచేయలేదు, పార్టీ కోసం నామినేషన్స్ వేసి విత్డ్రా చేసుకున్నారు, అవతల వాళ్ళకి డమ్ముడు పోయి డబ్బులు తీసుకుని. కాబట్టి అక్కడ ఎక్కడైతే తెలుగుదేశం పోటీలో లేదో అక్కడ బీజేపీ జనసేనల తరఫున పోటీ ప్రచారం చేస్తానంటున్నారు. మీరు తెలుగుదేశం పార్టీ టాక్టికల్గా మిమ్మల్ని తమతో కలిసి ఉన్నారన్నటువంటి రూట్లోకి తీసుకొస్తోంది. మీరు తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేయడానికి రానున్న 2024 లోపాటు లాక్కెళ్తోంది, మీరు దానికి సిద్ధంగా ఉన్నారా మీ ముగ్గురు కలిసి ప్రయాణానికి?
హలో హలో హరిప్రసాద్ గారు వినబడుతోందా? వాయిస్ కట్ అవుతోంది.